హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేసినట్టయితే మీ మొబైల్లో కూడా యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఉండే ఉంటుంది. మీరు నార్మల్గా యూట్యూబ్లో వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చూస్తూ ఉంటారు కావచ్చు. మనం వన్ డేలో యూట్యూబ్ అప్లికేషన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మన మొబైల్ యొక్క డేటా కూడా యూట్యూబ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే యూట్యూబ్లో బై డిఫాల్ట్గా వాళ్ళు ఇచ్చిన ఒక 5 సెట్టింగ్స్ గురించి అయితే నేను మీకు చెప్తాను. ఆ 5 సెట్టింగ్స్ కనుక మీ మొబైల్లో మీరు చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క డేటా తక్కువగా ఖర్చు అవుతుంది, అలాగే బెస్ట్ క్వాలిటీలో మీరు యూట్యూబ్లో వీడియోస్ కూడా చూడొచ్చు అనమాట. అవును ఫ్రెండ్స్, కంపెనీ వాళ్ళు అంటే బై డిఫాల్ట్ యూట్యూబ్ని క్రియేట్ చేసిన వాళ్ళు, అందులోనే మనకు కొన్ని డేటా సేవింగ్ సెట్టింగ్స్ కూడా ఇస్తారు. చాలా మందికి తెలియక డైరెక్ట్ గా యూజ్ చేస్తూ ఉంటారు. సో అక్కడ అది ఎక్కువ క్వాలిటీలో వీడియో ప్లే అయిపోతుంది, లేకపోతే మనం వీడియో ప్లే చేయకుండా ఆటోమేటిక్గా వీడియో ప్లే అవుతుంది. సో దీని కారణంగా మన మొబైల్ యొక్క డేటా అనేది చాలా వరకు కన్జ్యూమ్ అవుతుంది అనమాట. సో అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 సెట్టింగ్స్ అయితే మీ మొబైల్లో చేసుకోండి. చేసుకున్నట్టయితే మీకు వచ్చే 1.5 GB డేటా మీరు ఫుల్ డే అయితే యూజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ చూసినా సరే మీ మొబైల్ యొక్క డేటా అనేది కన్జ్యూమ్ అయితే అవ్వదు అనమాట. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, వాటి ఎక్కడ నుంచి చేసుకోవాలని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని పైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ ఇప్పుడు వచ్చేసి ఆ 5 సెట్టింగ్స్ లో ఒక్కొక్క దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే యూట్యూబ్ లో ఈ విధంగా ఉన్నట్టయితే మనం ఏదైనా వీడియో ప్లే చేయకుండా సరే అది ఆటోమేటిక్గా వీడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో నేను ప్లే కూడా చేయలేదు, జస్ట్ ఈ విధంగా స్క్రోల్ చేస్తూ వచ్చాను, ఆటోమేటిక్గా వీడియో ప్లే అయిపోతూ ఉంటుంది అనమాట. సో దీని కారణంగా ఏం జరుగుతుందంటే మన మొబైల్ యొక్క డేటా అనేది చాలా వరకు కన్జ్యూమ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఈ విధంగా స్క్రోల్ చేస్తున్నప్పుడే ఆటోమేటిక్గా అక్కడ అవి లోడ్ అవుతూ ఉన్నాయి. సో దీని కారణంగా మన డేటా యూజ్ చేసుకుంటుంది కాబట్టి డేటా చాలా వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకే ఇక్కడ మీరు ఈ ఆటోప్లే ఆప్షన్ ఉంది కదా, దీని అయితే ఆఫ్ చేసుకోవాలి. ఈ సెట్టింగ్ కోసం సింపుల్ యూట్యూబ్ యొక్క ప్రొఫైల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ లో కనుక మీరు విధంగా వచ్చేసినట్టయితే జనరల్ ఉంటుంది, జనరల్ లోకి వచ్చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్స్ అని ఉంటుంది, దాని పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఎప్పటికీ ఆన్ చేసుకునేలా ఉంటుంది, లేకపోతే మీరు వైఫైలో కనెక్ట్ అయి ఉన్నప్పుడు వచ్చేలా ఉంటుంది, ఆఫ్ అని ఉంటుంది. సో ఈ విధంగా ఆఫ్ పైన ప్రెస్ చేసి దీన్ని ఆఫ్ చేసేసారు అనుకోండి, ఇప్పటి నుంచి మీరు విధంగా బ్యాక్ వచ్చేసి ఈ విధంగా స్క్రోల్ చేసినట్టయితే ఏది డైరెక్ట్ గా వీడియో ప్లే కాదనమాట. మీరు కావాలనుకుని దాన్ని ప్లే చేసినట్టయితేనే ప్లే అవుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే అసలు ఆ వీడియో ఏంటి అని చెప్పేసి మనం తమిళ కూడా చూడొచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఆటోమేటిక్గా ప్లే అవుతలేదు. సో దీనివల్ల మన మొబైల్ యొక్క డేటా అయితే చాలా వరకు కన్జ్యూమ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. అలా ఇప్పుడు మన సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ కూడా యూట్యూబ్ యొక్క సెట్టింగ్స్ లోనే ఉంటుంది, అదేంటంటే డేటా సేవింగ్ అనమాట. సింపుల్ ఇక్కడ ప్రొఫైల్ పైన ప్రెస్ చేయండి, తర్వాత ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ లోకి వచ్చేసినట్టయితే ఇందులోనే మనకు డైరెక్ట్ గా డేటా సేవింగ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్రెడీ నేను ఆన్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ మీ మొబైల్ ఇది ఆఫ్ చేసి ఉన్నట్టయితే సింపుల్ దాన్ని ఈ విధంగా ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటిని ఆఫ్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే రెడ్యూస్ వీడియో క్వాలిటీ అని చెప్పేసి ఉంది, మీరు దాన్ని ఆఫ్ చేసేయండి. ఎందుకంటే మీకు డేటా సేవింగ్ ఆన్ అయిందంటే మీకు వీడియో క్వాలిటీ పడిపోతుంది అనమాట. మనకు క్వాలిటీ అదే విధంగా మెయింటైన్ అవుతూ మనకు డేటా సేవింగ్ అవ్వాలి కాబట్టి దీని విధంగా ఆఫ్ చేసుకునే సరిపోతుంది, తర్వాత మిగతావన్నీ అదే విధంగా ఉన్నా సరిపోతుంది అనమాట. అలా ఇక్కడ మనకు స్మార్ట్ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి నేను ఇప్పుడు మీకు 5th సెట్టింగ్ లో అయితే చెప్తాను, రెడ్యూస్ స్మార్ట్ క్వాలిటీ అని చెప్పేసి. ఇదేంటంటే దీన్ని కూడా ఆఫ్ చేసి పెట్టండి. మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మన యూట్యూబ్ అనేది కొన్ని వీడియోస్ డౌన్లోడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏదైనా సాంగ్ కానీ ఏదైనా వీడియో కానీ మీరు ఎక్కువగా చూస్తూ ఉన్నట్టయితే దాన్ని ఆటోమేటిక్గా యూట్యూబ్ డౌన్లోడ్ చేస్తుంది. సో దాన్ని కూడా మనం ఇక్కడ నుంచి ఆఫ్ చేసి పెట్టాలి. సో ఇక్కడ నుంచి నేను విధంగా బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనం 3rd సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. 3rd సెట్టింగ్ వచ్చేసి కూడా మనకు సెట్టింగ్స్ లోనే ఉంటుంది, ప్రొఫైల్లోకి వచ్చేద్దాం. మొబైల్ డేటా యూసేజ్ అని చెప్పేసి ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. దానికోసం ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. తర్వాత ఇక్కడ మనకు డేటా సేవింగ్ ఇంత వచ్చాం కదా, అందులో మీరు ఇక్కడ పైకి స్క్రోల్ చేసి చూసినట్టయితే ఇక్కడ మనకు మొబైల్ డేటా యూసేజ్ రిమైండర్ అని చెప్పేసి దీన్ని ఆన్ చేసుకున్నట్టయితే మనం ఆ సెట్టింగ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని గురించి మనం వీడియో ఒక చివరిలో మాట్లాడుకుందాం. సూపర్ సెట్టింగ్ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. దీనికంటే ముందు అయితే మనం 4th సెట్టింగ్, 5th సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. 4th సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ వీడియో క్వాలిటీ ప్రిఫరెన్సెస్ లో అయితే ఉంటుంది, దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు వీడియో క్వాలిటీ అండ్ మొబైల్ నెట్వర్క్స్ అని చెప్పేసి ఆటో ఉందన్నమాట. ఆటో ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే మీరు వీడియో ప్లే చేసినట్టయితే అక్కడ మీ నెట్వర్క్ కనుక స్పీడ్ గా ఉన్నట్టయితే అది డైరెక్ట్ గా 4K లో 1080p లో మనకు షో అయితే అవుతుంది అనమాట. సో దీని కారణంగా కూడా మన మొబైల్ యొక్క డేటా అనేది చాలా ఖర్చు అవుతుంది. అందుకే ఇందులో సింపుల్ డేటా సేవర్ అని ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వైఫైలో మీరు కావాలనుకుంటే ఆటో పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు మొబైల్ డేటాలో మాత్రం దీన్ని డేటా సేవర్ ని ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత 5th సెట్టింగ్ వచ్చేసి మనకు ఈ మొబైల్లో అయితే లేదు, మీకు వేరే మొబైల్లో చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి చూసి చూడండి, వేరే మొబైల్లో అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. మీ మొబైల్లో యూట్యూబ్ను ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ మనకు వీడియో క్వాలిటీ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంది కదా, దాని కింద మనకు డౌన్లోడ్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ డౌన్లోడ్స్ కాదు, స్మార్ట్ డౌన్లోడ్స్ అని చెప్పేసి ఉంటుంది. దాని పైన మీరు ఇదంగా ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏ వీడియోస్ అయితే ఎక్కువగా చూస్తున్నారో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో దాన్ని అక్కడ నుంచి మీరు ఆఫ్ చేసి పెట్టుకోవాలి. మనం ఇంత ముందుకు అక్కడ రిడ్యూస్ క్వాలిటీ అంటే డౌన్లోడ్ అయ్యే క్వాలిటీని మనం ఆఫ్ చేసి పెట్టుకున్నాం కదా ఇంత ముందు సెట్టింగ్ లో డేటా సేవింగ్స్ లో. మీరు ఇక్కడ చూడవచ్చు రిడ్యూస్ స్మార్ట్ డౌన్లోడ్ క్వాలిటీ అని చెప్పేసి ఉంది కదా, మనం డౌన్లోడ్ క్వాలిటీని మనం ఇక్కడ నుంచి ఆఫ్ చేస్తాం. కాకపోతే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఆ స్మార్ట్ డౌన్లోడ్స్ అవ్వకుండా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఏదైనా సాంగ్ మనం ఎక్కువగా చూస్తున్నట్టయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేస్తుంది కాబట్టి అలా డౌన్లోడ్ అవ్వకుండా మనం ఇక్కడ నుంచి ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఈ వీడియో క్వాలిటీ ప్రిఫరెన్సెస్ కిందనే ఆప్షన్ ఉంటుంది, మీ మొబైల్లోని యూట్యూబ్ లో ఉందో లేదో చూసుకోండి, ఉంటే ఆఫ్ చేసేయండి. తర్వాత 3rd సెట్టింగ్ మనం చివరిలో మాట్లాడుకుందాం అనుకున్నాం కదా మొబైల్ డేటా యూసేజ్ గురించి, అదేంటి ఇప్పుడు నేను మీకు చెప్తాను. మీరు ఇక్కడ చూడవచ్చు మొబైల్ డేటా యూసేజ్ రిమైండర్ అని ఉంది కదా, సింపుల్ దాని విధంగా ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీ యూట్యూబ్ ఎంత డేటాని యూజ్ చేసుకున్న తర్వాత మీకు రిమైండర్ ఇవ్వాలి అని చెప్పేసి మీరు ఇక్కడ
సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మనకు 1 డేలో 1.5 GB డేటా వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్లయితే 100 MB బై డిఫాల్ట్ ఉంది. నేను దీని విధంగా ఓకే సెట్ చేసుకుంటున్నాను. ఇప్పటి నుంచి మనకు 100 MB మనం యూజ్ చేయగానే ఆటోమేటిక్గా మనకు రిమైండర్ చూపిస్తుంది, మీరు యూట్యూబ్ లో 100 MB యూజ్ చేశారు, దీని వెంటనే క్లోజ్ చేయండి అని చెప్పేసి. సో ఈ విధంగా మన మొబైల్ యొక్క డేటాని మనం కాపాడుకోవచ్చు యూట్యూబ్ లో మంచి క్వాలిటీలో వీడియోస్ చూస్తూనే. సో యూట్యూబ్ లో ఇప్పుడు నేను చెప్పిన 5 సెట్టింగ్స్ మీకు ఇంతకుముందు తెలుసా, ఇప్పుడు కొత్త తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ లో ఏ ఒక్క సెట్టింగ్ మీరు ఇప్పుడు కొత్త తెలుసుకున్నా సరే వెంటనే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.